ట్రాన్స్ అని చెప్తే? చెప్పలేదు యాక్చువల్లీ. చెప్పి వస్తే వాళ్ళు కొట్టడం తిట్టడం లేకపోతే ఇక్కడే ఉండమని చెప్పడం అట్లాంటివి చేస్తారు కదా. అట్లాంటివి అన్నీ చెప్పకుండా నేను ఎందుకు వచ్చానంటే, నేను ఆఫ్టర్ టెన్త్ నేను కాలేజ్ చేసి ఎడ్యుకేషన్ అంతా అయిపోయిన తర్వాత నాకు జాబ్ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమంటారు. పెళ్లి చేసుకో అంటే నేను నా ఫీలింగ్స్ ఇట్లున్నప్పుడు నేను చదువు ఎక్కువ చదువుకొని జాబ్ తెచ్చుకొని అందరూ అప్పుడు పెళ్లి చేసుకోమంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకొని తన లైఫ్ని పాడ్ చేయడం నాకు ఇష్టం లేదు. తను ఎలా ఫీల్ అవుతుంది ఒకవేళ చెప్పకుండా ఒకరిని పెళ్లి చేసుకున్నా కమాండ్ చేసుకున్నా కూడా కొన్ని రోజులకు తెలిసినా కూడా తను ఎలా ఫీల్ అవుతుంది? తన లైఫ్ అంతా స్పాయిల్ అయిపోతుంది. నా లైఫ్ ఇట్లా అయింది, సెకండ్ మ్యారేజ్ ఎలా చేసుకుంటుంది తను? తన లైఫ్ పాడైపోతుంది కదా నా వల్ల. తను ఎంత బాధపడుతుంది. అమ్మాయిలు చాలా సెన్సిటివ్ ఉంటారు. అప్పుడు ఆమెను ఎలా హర్ట్ చేయాలి, ఎలా తన లైఫ్ ఎట్లా పాడు చేయాలి? నా లైఫ్ అండ్ ఇట్లా ఉంది కాబట్టి నేను ఎట్లాగైనా కానీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి ట్రాన్స్ కమ్యూనిటీలోకి వెళ్ళిపోతే నాకు నచ్చిన లైఫ్ని నేను లీడ్ చేయొచ్చు, వాళ్ళతోనే ఉండొచ్చు. అది కష్టమైనా ఏదైనా కూడా కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదిలేసుకోవాలి. ఇంకా నా ఫీలింగ్స్ అట్లున్నప్పుడు నేను అట్లానే ఉండాలి కదా. అట్లా ఇట్లా ఉండి అట్లా చేసుకోవడం అది తప్పు కదా. వేరే వాళ్ళ లైఫ్ని పాడు చేయడం, వేరే వాళ్ళ లైఫ్ని పాడు చేయడానికి మనకి ఏం రైట్స్ ఉంటాయి? ఇప్పుడు ఎవరి లైఫ్ పాడు చేయట్లేదా మీరు? ఎవరి లైఫ్ పాడు చేయట్లేదు. లేదు లేదు, నా లైఫ్ ని నేను లీడ్ చేస్తున్నాను. దగ్గరికి వచ్చి అందరు బాయ్స్ కి ఎవరో ఒక పెళ్ళామో గర్ల్ ఫ్రెండ్ ఉండి ఉంటది. యా మరి అది సెక్సువల్ డిజైర్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడం మనకు హైకోర్ట్ కూడా ఆర్డర్ చేసింది. ఎవరు ఒక ఫిజికల్ సాటిస్ఫాక్షన్ కోసం ఎవరు ఎవరైనా కలవచ్చు, ఇష్టపూర్వకంగా ఎవరు ఎవరితో అయినా కూడా ఫిజికల్గా కలుసుకోవచ్చు అని. ఇప్పుడు మీరు ఒకవేళ గర్ల్ అయి ఉంటే మీ హస్బెండ్ ట్రాన్స్ దగ్గరికి వెళ్తున్నాడని తెలిస్తే? తెలిస్తే కదా, అది తెలియదు అంటారు. తెలియదు, అన్ని అందరికి చెప్పి చేయరు కదా. అందరూ కొన్ని విషయాలు తెలుస్తాయి, కొన్ని ఎవరితోనో ఏదో ఏదోలా తెలిస్తే ఏం చేస్తారు ఒకవేళ మీరు అమ్మాయి అయి ఉంటే? అమ్మాయి అయి ఉంటే తెలిస్తే చెప్తాము. ఓన్లీ సాటిస్ఫాక్షన్ కోసం పోయామని చెప్పి వదిలేస్తారా? ఓన్లీ సాటిస్ఫాక్షన్ కోసం వెళ్ళొద్దని చెప్తాము. ఇంకా అంటే ఇప్పుడు తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. తప్పులు చేయడం మనుషుల స్వభావం అది. ఇప్పుడు తెలిసినప్పుడు మాత్రమే తెలుస్తుంది, దొరకనంత వరకు ఎవరైనా దొరలే, దొరికితేనే దొంగ అన్నట్టు. తెలియకపోతే ఏం కాదు, తెలిసిన తర్వాత చెప్తాం. చెప్పిన తర్వాత కూడా ఓకే బేబీ చేయను అని చెప్పి ఇంకా ఆట వెళ్ళి నేను అక్కడికి వెళ్తున్నా ఇక్కడికి వెళ్తున్నా అని చెప్పి ఏదో ఒక రకంగా సైలెంట్గా చేసేస్తే అప్పుడు ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు కదా. అట్లా కూడా చేయొచ్చు. ఏమని ఇప్పుడు మీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పారు కదా, ఉన్నాడా బాయ్ ఫ్రెండ్? ఉన్నాడు. పేరు చెప్పలేడు. పెళ్లి చేసుకుంటారా? పెళ్లి చేసుకున్నాను. చేసుకోరు? తెలిసి కూడా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అంటే పెళ్లి చేసుకోరు? నేను పెళ్లి చేసుకోను. మీరు అసలు పెళ్లి చేసుకోరా? ఎవరిని చేసుకోను. ఎవరిని చేసుకోరు? బాయ్ ఫ్రెండ్స్ మాత్రం ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్ కాదు, ఓన్లీ బాయ్ ఫ్రెండ్. ఓన్లీ బాయ్ ఫ్రెండ్ అంటే నైట్ వచ్చి ప్రతి ఒక్కరు బాయ్ ఫ్రెండ్సే కదా మీకు? ఫ్రెండ్స్ కాదు, వాళ్ళు బాయ్స్. బాయ్స్ వాళ్ళు మా దగ్గరికి వచ్చే క్లయింట్స్. వాళ్ళు క్లయింట్సా? కస్టమర్సా? ఓకే సరే. సో అదే ఫస్ట్ మీరు వెళ్ళినప్పుడు ఏమనిపించింది మీకు? అదే వచ్చేసారు కదా ఇల్లు వదిలేసి, సో ఏమేమి నేర్పించడం జరిగింది మీకు మీ గురువు? మన ఫీలింగ్స్ ఇట్లా ఉన్నాయంటే ట్రాన్స్ కమ్యూనిటీలో ఇట్లా ఉండాలి. ఏం ఫీలింగ్స్ ఉంటాయి అసలు, బేసిక్గా ఏంటి ఫీలింగ్స్ అంటే? ఇప్పుడు నార్మల్గా అబ్బాయిలకి ఉండే ఫీలింగ్స్ మాకు ఉండవు. లైక్ ఒక అమ్మాయిని చూస్తే వాళ్ళకి ఫీలింగ్స్ ఎట్లా వస్తాయో మాకు అట్లా రావు. అప్పుడు తెలుస్తుందా మీరు ట్రాన్స్ అని? ఓకే. సో మీకు మళ్ళీ లెస్బియన్స్కి ఏంటి డిఫరెన్స్? లెస్బియన్స్ వాళ్ళు అమ్మాయిలు అమ్మాయిలు చేసుకుంటారు, దాన్ని లెస్బియన్స్ అంటారు. అబ్బాయిలు అబ్బాయిలు చేసుకుంటారు. వాళ్ళకి మీకు మళ్ళీ డిఫరెన్స్ ఉంటుంది? యా ఓకే, డిఫరెన్స్ ఉంటుంది కదా. మేము సర్జరీస్ చేసుకుంటాము, వాళ్ళు చేసుకోరు. వాళ్ళు సేమ్ జెండర్స్తోని పెళ్ళి చేసుకుంటారు, సేమ్ జెండర్ని కలుస్తారు. ఓకే. సో ఏమేమి నేర్పించారు గురువు ఫస్ట్? ఎలాగానే క్లాప్స్ కొట్టడం నేర్పిస్తారంట కదా. యా ఒకసారి కొట్టి చూపిస్తారా? ఇట్లా కొడతారు. సో ఇది నేర్పిస్తారా మీకు? బేసిక్గా మీ సౌండ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది కదా. డిఫరెంట్గా ఉంటుంది. ఎలా అది నేర్చుకుంటారా అలా కొట్టడం? అట్లా చెప్తారు. మా అది ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు యూజ్ చేయడానికి, ఇట్లా ప్రాబ్లం వచ్చినప్పుడు యూజ్ చేయడానికి అని నేర్పిస్తారు మాకు. ఓకే, ప్రాబ్లం వచ్చినప్పుడు యూజ్ చేయమని. అడుక్కునేటప్పుడు యూజ్ చేస్తారు కదా మరి. అంటే మేము వచ్చినట్టు తెలియడానికి మేము అట్లా. ఓకే, ట్రాన్స్ అని తెలియడానికి. సో క్లాప్స్తో గుర్తుపెట్టి జనాలు డబ్బులు ఇస్తారు. యా అంతేనా? ఇంకేం నేర్పించారు? ఎట్లా రెడీ అవ్వాలి, ఎలా ఉండాలి, ఎవరితో ఏం మాట్లాడాలి, ఎలా రెడీ అవ్వాలి నేర్పించారు. బేసిక్గా ట్రాన్స్జెండర్స్ బాగా రెడీ అవుతారు కదా.
రెడీ అవుతారు కానీ అంటే ఇట్లా గలీజ్గా కాకుండా చూడడానికి అసహ్యంగా కాకుండా నీట్గా పద్ధతిగా వెళ్ళాలి. మనం కలెక్షన్ చేస్తున్నప్పుడు మనల్ని చూసి ఎవరైనా రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ అంటే మీకు నేర్పించింది మరి మీరు పార్టీ అట్లేరు కదా. ఏది అంటే ఎక్స్పోజ్ చేస్తున్నారు కదా. ఎక్స్పోజ్ అంటే ఇప్పుడు అందరు ఎక్స్పోజ్ చేస్తారు. సో ట్రాన్స్జెండర్స్ చేయడంలో ఏముంది, ఈ జనరేషన్ మారుతున్నప్పుడు మీ గురువు నేర్పించింది మీరు పాటించట్లేదు అంటున్నారు. మా గురువు ఏం చెప్తుంది అంటే మనం బెగింగ్ చేసినప్పుడు కానీ మనం బయటికి తిరగడానికి వెళ్ళినప్పుడు ఎట్లా అయినా వెళ్ళచ్చు, కానీ కలెక్షన్కి వెళ్ళినప్పుడు ఏదైనా ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన వర్క్స్కి వెళ్ళినప్పుడు పెద్దవాళ్ళ ముందు మనము నీట్గా పద్ధతిగా ఉండాలి. ఒకరు మనల్ని అనేలా ఉండద్దు, చెడ్డ పేరు తెచ్చుకోవద్దు అని నేర్పించింది. తిరగడానికి ఎటైనా వెళ్ళినప్పుడు అప్పుడు ఇష్టం ఉన్నట్టు వెళ్ళచ్చు, ఎందుకంటే కలెక్షన్కి వెళ్ళినప్పుడు పద్ధతిగా వెళ్తేనే కదా వాళ్ళు ఇస్తారు. సో మీరు బేసిక్గానే ఎక్స్పోజ్ చేస్తారా లేదా ఎక్కడికి వెళ్తే దాన్ని బట్టి డ్రెస్సెస్ వేసుకుంటారా? ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా రెడీ అవుతాం. ఓకే, డైలీ ఒక్కొక్కలాగా రెడీ అవుతాం. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎన్నిసార్లు రెడీ అవుతారు, ఎలా ఎలా రెడీ అవుతారు? ఒకేసారి రెడీ అవుతాం. ఒకేసారి మేకప్ వేసుకుంటారా ప్రాపర్గా? మేకప్ వేసుకొని రెడీ అవుతాం. డ్రెస్సెస్ ఎన్ని చేంజ్ చేస్తారు డైలీ? డైలీ ఒకటే చేంజ్ చేస్తాను నేను. మేము రిచ్ పీపుల్ కాదు కదా, రోడ్ సైడ్ పీపుల్. ఇంట్లోనే ఉండరు కదా, బయట బయటకి వెళ్తూ ఉంటారు, వేరే వేరే సిచ్యువేషన్స్. బయటికి వెళ్తే ఇంకా నైట్ ఇంటికి వస్తాము. ఓకే, మళ్ళీ నైట్ వెళ్తారా? మళ్ళీ నైట్ అంటే కొందరు వెళ్తారు, మీరు వెళ్ళారు, నేను కూడా చేస్తాను సెక్స్ వర్క్. నైట్ వెళ్తారా మీరు? యా. ఓకే, ఎందుకంత బ్రేవ్గా చెప్పుకుంటున్నారు చేస్తాను అని చెప్పేసి? తప్పు కాదనిపిస్తుందా? తప్పు ఎందుకు అవుతుంది? పూట గడవడం కోసం కాదు. కూరగాయలు అమ్ముకునేవాడు కూరగాయలు అమ్ముతాడు, బిజినెస్ చేసుకున్న వాళ్ళు వేరే బిజినెసెస్ చేసుకుంటారు, క్లాత్ బిజినెస్ చేసుకున్న క్లాత్ బిజినెస్ చేసుకుంటారు, ఇంకా రకరకాల ఒక్కొక్కరు ఒక్కొక్క బిజినెస్ చేస్తారు. సో మాకు ఎట్లాంటి జాబ్స్ అట్లాంటివి ఏం లేనందుకు మా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం మేమేం చేస్తామంటే మా శరీరాన్ని అమ్ముకుంటాం మేము, అంతేగాని ఇంకేం చేయట్లేదు కదా. ఆ తప్పు ఎట్లా అవుతుంది? దాన్ని ఎంకరేజ్ చేసేది సొసైటీ. మాకు మేము సింగిల్గా అక్కడ ఏదో సెక్స్ వర్క్ చేస్తే మాకు మేము చేసుకుంటాం, మనీ వస్తుందా? మమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఎవరు? సొసైటీనే కదా. సొసైటీ ఎంకరేజ్ చేసినప్పుడు మేమేం చేయాలి? మిమ్మల్ని ప్రాస్టిట్యూట్ లా చూస్తారు కదా, ప్రాస్టిట్యూషన్ వర్క్ అంటారు కదా, మరి మీ దగ్గరకు వచ్చే బాయ్స్ని ఏమనాలి? వాళ్ళని ఏమనాలి అది మీకే తెలియాలి. ప్రాస్టిట్యూషన్ వాళ్ళు కూడా ప్రాస్టిట్యూట్లే అనొచ్చా? అవును. కానీ వాళ్ళని అనరు, మమ్మల్ని అంటారు కదా. ఎందుకు అనుకుంటున్నారు అలా? ఎందుకు అంటే వాళ్ళు ఏమంటారు, తప్పు ఒక సైడే చూపిస్తారు, రెండు సైడ్లు చూపెట్టరు. అంటే రెండు సైడ్లు ఎప్పుడు ఎక్కడైనా కూడా తప్పు ఒక సైడే చూపిస్తారు, రెండు సైడ్లు చూపెట్టరు కదా. సో ఇలా మీరు ఇప్పుడు సెక్స్ వర్క్ చేస్తా అని చెప్పేసి అంటున్నారు కదా, నైట్ టైమ్స్ వెళ్తారు, ఏ టైం నుంచి ఏ టైం వరకు వెళ్తారు, ఏ ఏరియాలో ఉంటారు అసలు మీరు? మేము ఒక్కొక్కరికి ఒక్కొక్క ఏరియా మాకు ఉంటుంది. ఎలా ఎవరు డివైడ్ చేస్తారు, మీరు ఈ ఏరియాలో ఉండాలి, మీరు ఈ ఏరియాలో? మేమే చూస్ చేసుకుంటాం. ఎలా మీకు తెలుస్తుందా బాయ్స్ ఎక్కడ ఎక్కువ వస్తారు ఏంటి అని? అక్కడ ఉంటే వాళ్ళే వస్తారు, ఎక్కడ ఎక్కువ రావడం కాదు, ఎక్కడికుంటే వాళ్ళే అక్కడికి వస్తారు. బాయ్స్ ఎక్కడికి వస్తారా? సరే, వాళ్ళే మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు.